మకర వినాయక శ్రీ కాడి భాగవర సిద్ధి వినాయక శ్రీ కాడి భాగవర సిద్ధి వినాయక ముందుగా మనం ఆ విఘ్నాధిపతిని ఆ వినాయకుడిని స్మరించుకుంటూ నిర్విఘ్నంగా ఈ చెప్పుకోండి. ముందర మీ గోత్రం చెప్పుకోండి. వారు ఎవరితో వారి గోత్రనామాలు చెప్పుకోండి. పుణ్య కాళే శ్రీ జ్యోతిస్వరూప ఉమా మహే అమ్మ విడిగా కూర్చున్న ఆ అక్షతుడు నీళ్లు కింద విడిచిపెట్టండి. కరిష్య
ఆ పేట్ల మీద కూర్చున్న వారు వాళ్ళన్న అప్పుడే వెలిగించద్దు చెబుతాం, చెప్పినప్పుడు వెలిగిద్దరు గారు. నమస్కారం చేసుకోండి, ఆ దీపానికి వెలిగించిన దీపారాధనకి నమస్కారం చేసుకోండి. తర్వాత రెండు అక్షతలు ఆ దీపారా దగ్గర పూజ చేయండి. పీట్ల మీద కూర్చున్న దంపతులు వెలిగించిన వాళ్ళు మాత్రమే పూజ చేస్తూ ఉండాలి. జ్యోతి స్వరూప దేవతాభ్యో నమస్తయామి. ఒక్క నీళ్లు చుక్క ఆద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆజమనీయం సమర్పయామి, శరస స్వరూప దేవతాభ్యో నమః, స్నానం సమర్పయామి, స్నానాంతరం శుద్ధ ఆజమనీయం. ఆ తర్వాత రెండు అక్షతలు తీసుకోండి. నమస్కారం శ్రీ జ్యోతిస్వరూప దేవతాభ్యో నమః, వస్త్రయజ్ఞం సమర్పయామి. ఆ దీపారాధన దగ్గర పెట్టేసి స్వరూప దేవతాభ్యో నమః ఇత్యుపవీతం సమర్పయ రూప జ్యోతిస్వరూప దేవతాభ్యో నమః, దివ్య శ్రీ చందనం సమర్పయామి. అక్షతులు దీపారాధన ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, నమస్కారం చేసుకుని కళ్ళకి అద్దుకోండి ఆ దీపాన్ని. నిత్యాశ్రయరస్త నిత్యమంగళాని భవంతో. మీ దగ్గర ఆ మూర్తులు ఏర్పడి మహే మహాదేవాయ మంత్ర పుష్పాంజం సమర్పయామి. ఆ అక్షతలు దీపారాధన దగ్గర పెట్టేసి నమస్వాహిత సర్వాదేవత సుప్రీ నమస్కారం చేసుకుని ఆ పూజ చేసిన అక్షతలు ఎక్కడైతే ఉన్నాయో రెండు అక్షతలు శిరస్సు మీద వేసుకోండి మగవారు. మీ ఆడవారి మీద నమస్కారం చేసుకోండి. సాధ్యతే సర్వం కార్తీక దీప నమో దేవ రుద్రం నిరోధయతే అమ్మా వెలిగించిన వారందరూ కూడా మనం భక్తిగా దీపారాధన కార్తీక మాసం ఏకాదశి వాట్సాప్ లో పెట్టడానికి కోసం కాదు. అన్యోదయ
కార్తీక దీపకము వస్తుంది. ఉదయకాలంలో చెప్పుకున్నాం సర్వ మాసోత్తమోత్తమ అన్ని మాసాలకు ఉత్తమమైన మాసం కార్తీక మాసం. అందున సాయంకాల సంధ్యా సమయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అన్ని ఉపద్రవాల నుంచి రక్షించేటువంటిది, అంధకారాన్ని తొలగించేటువంటిది, జ్ఞాన మార్గాన్ని చూపించేటువంటిది ఒక దీపం ఒక్కటే. ఆ దీపంలో ఉండేటువంటి ఆ యొక్క జాతవేదు అగ్నిదేవుడా ఘాతక సమూహం తెలియకుండా ఉండేటువంటి శత్రువులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారు ఎక్కడి నుంచి వస్తారు? నిరుత దిక్కు నుంచి వస్తూ ఉంటారు. ఆ నైతిక్ నుంచి వచ్చేటువంటి ఘాతక సమూహం వల్ల నేను రక్షింపబడాలి అని చెబుతూ పశువుష్ట మహి మావహ జీవనంత దిశో దిశ ప్రతి మానవుడు జీవించిన కొన్ని దిశ నుంచి అయితే ఆహార భక్తులు పొందుతూ ఉంటారు. ఆ యొక్క ఔషధం యొక్క ఔన్నత్యాన్ని పశువుష్ట పశువులు ఆవహ నాగ్యము దిశ అన్ని దిక్కుల నుండి జీవనంచా నేను జీవించడం వరకు ఏది అయితే ఆధారభూతమైందో అది నాకు అనుగ్రహించవయ్యా అని చెబుతూ దీపారాన్ని వెలిగిస్తూ ఉంటాం. అట్లాంటి దీప ప్రజలు వీడు గొప్పదానిగా పెద్దలు నాకు చెబుతూ ఉంటారు. ఇప్పుడు ప్రధానంగా అమ్మ ఈ ఐదు వేల దంపతులు ఇక్కడికి రండి. వాళ్ళందరూ మనం పూజ చేసుకుని ఇక్కడ దీపం వెలిగిస్తారు. ఇక్కడ వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు పై వాళ్ళు మీరు వారి ఐదు దంపతులు. ఆడవారి యొక్క చీర జాగ్రత్త చూసుకోవాలి. ప్రధానంగా చీరలు అండుకోకూడదు. ఇంత మహత్తర కార్యక్రమాలు చేసుకుని ఇక్కడ ఏదైనా అమానం జరిగితే మళ్ళీ మనం బాధపడుతున్నాం.